నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీని తహసీల్దార్ రమాదేవి, ఎస్సీ నాగార్జునరెడ్డి సందర్శించారు. రొట్టెల పండుగ నేపథ్యంలో యాత్రికుల కొరకు బ్యారేజీ వద్ద తీసుకోవలసిన రక్షణ చర్యలపై సిబ్బందితో చర్చించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీ అధికారుల సమన్వయంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 5 రోజుల పాటు బ్యారేజీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. యాత్రికులు బయట రాష్ట్రాల నుంచి, బయట జిల్లాల నుంచి వస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు పసుమూరు, ఏఎస్పేట దర్గాలకి విజిట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ సంఘం బ్యారేజ్ దగ్గరికి కొరకు వస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గుంటలు ఉన్నాయి, నది ఉంది కాబట్టి నదిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా యాత్రికులు ఈ నదిలో ఎదిగి ఏదైనా ప్రమాద వశాత్తు ఏదైనా సంఘటనలు జరగకుండా ఉండే విధంగా రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో ఇక్కడ పికెట్లు ఏర్పాటు చేసుకున్నాం. బందోబస్తు ఉంటుంది, ఎవరిని తెగనివ్వకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఇక్కడ పోలీస్ పహారా, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళతో కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాలన్నింటినీ వాళ్ళు సంఘటన జరగడానికి అవకాశం ఉండే ప్రాంతాల్లో ఈ ప్రికాషనరీ కోర్సు పెట్టడం జరిగింది. ఏదైపోతుందని చెప్పేసి ఇక్కడ లోతుందని చెప్పి తెలియజేస్తూ ఇరిగేషన్ సహాయంతో కోర్టు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా 24 అవర్స్ ఇక్కడ 5 రోజులు ఉంటుంది. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.